सर विनండి నా వైపే చూడాలి నేను చెప్పిన జాగ్రత్తలు వినండి మా అమ్మ మా నాన్న ఊరికి వెళ్ళారు మా ఇంటికి ఇప్పుడు ఒక అతిథి వచ్చింది అంటే చెప్తున్న చేసింది మా అమ్మ మా నాన్న ఏంగా కూర్చున్నారు మనకు చూడాలి ఆ పర్లేదు మరి वीट की
మధ్యాహ్నం చెయ్యాలి ఎవ్వరు వచ్చినా సరే ఇలా కొట్టకూడదు వాళ్ళు మనకి అతిథి ఎంత బాగా వాళ్ళని మర్యాద చెయ్యాలి అంటే కందాలు పుష్పాలు నీళ్ళ అదే నీళ్ళతో అభిషేకాలు ఇలాంటివన్నీ చేసి వాళ్ళు మనకి అతిథి అంటే అతిథి దేవో భవ అన్నారు అని చెప్పి చెప్తాడు ఈ మాటలు పాపం గుర్తున్నాయి వన్న నిన్నే కదా జరిగింది బాగా గుర్తుండేసరికి ఫస్ట్ ఒక దొంగ వచ్చాడు రాగానే వాడు తలకే పట్టుకుని బయటికి లాగాడు అతిథి లాగాడు ఇంకొకడు ఉన్నాడు వాడిని కూడా తలకే పట్టుకుని బయటికి లాగాడు వాడు కూడా అతిథే కూర్చోబెట్టారు చక్కగా ఇక్కడ చూడండి అందరినీ అలా అందరు వచ్చారు కానీ ఆ దొంగలకి వీళ్ళని చూడగానే వామ్మ ఇంత మంది ఉన్నారు ఈ రోజు మాకు పెళ్లి జరుగుతుంది ఇక్కడ ఇంకేం లేదు అనుకున్నారు కానీ వీళ్ళ అమాయకపు మాటలు విన్న తర్వాత అమ్మయ్యా మాకేం ప్రమాదం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ మర్యాద చేయాలి కదా ఈ మాట పట్టుకు మర్చిపోకూడదు ఏం చేశారు ఇద్దరు వెళ్లి పరమానంద శిష్యులు బాగా ఒంటి గంటప్పుడు చన్నీళ్లు తోడుకొని రెండు బిందెలు తీసుకొచ్చారు ఆ చన్నీళ్ళు ఎవరికి పోయాలి అతిథులు అతిథులకి నెత్తులు పోశారు చలితో వణికిపోయారు వాళ్ళు కాస్త అదైపోయిందనే వీళ్ళెళ్ళి పసుపు కుంకుమ గంధం తీసుకొచ్చి తమ అభిషేకం చేయాలి కదా అది కాస్త తెచ్చి కళ్ళల్లో కొట్టారు అయ్యో మొర్రు అనుకుంటూ వాళ్ళు మంటలు కొట్టి అల్లాడిపోతున్నారు అసలు ఆ గంధము అక్షింత తోటి ఇంకొకరు ఏం చేశారు చివరికి సాంబ్రాణి వేయాలని చెప్పేసి ఇల్లు మొత్తం ధూపం పెట్టేశారు ఆ పొగకి వాళ్ళకి ఊపిరాడక కొట్టుకుంటూ అరుచుకుంటూ ఉన్నారు ఈలోపు తలుపులు వేసి ఉన్నాయి కదా పూర్వం రాజ్యంలో ఏం చేసేవాళ్ళు రాత్రిపూట దొంగలు పడకుండా రాజ్యభటులు గస్తీ కాస్తూ ఉండేవాళ్ళు అవునా గస్తీ అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతుందో అక్కడ చూసుకుంటూ ఉంటారు ఇదేంటి పరమానంద ఏంటి నుంచి పొగలు వస్తున్నాయి ఏం జరిగింది ఇళ్ళు తగలు పడిపోతుంది అని చెప్పేసి ఆ రాజ్యభటులు ఏమయ్యారు ఆ ఇంట్లోకి వెళ్లారు ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత తీరా చూసేసరికి వాళ్ళకి ఏం అర్థం కాలేదు నలుగురు కింద కూర్చొని ఉన్నారు చక్కగా అభిషేకాలు చేస్తుంది ఏంటంటే వీళ్ళేమో మర్యాదలతో అప్పు ఉప్పొంగిపోతున్నారు ఇదంతా చూడగానే వాళ్ళకి అర్థమైంది ఆహా వీళ్ళు దొంగలు వీళ్ళకి అమాయకంగా తెలియక వీళ్ళని ఇలా మర్యాద చేశారు అనుకుని వీళ్ళు ఏం చేశారు ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్లారు ఎక్కడికి కళింగ రాజ్యంలో రాజు ఉంటాడు కదా ఆ దొంగల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చిన ఈ పరమానందయ్య వీళ్ళు చేసిన మర్యాదకి భయపడ్డాడు ఏం చేశాడు భయపడ్డాడు ఈందిరావి అగాయిత్యం కూడా ఈంది ఎట్ట చేశారు ఏదో దొంగతనానికి వచ్చారు పాపం వాళ్ళకి తెలియక అభిషేకాలు చేశారు పసుపు కుంకాలు పెట్టారు కళ్ళల్లో మంటలు పెట్టారు అసలు ఇంక వాళ్ళు దేనికన్నా పనికొస్తారా ఇంకోసారి దొంగతనానికి వస్తారా అంటే మీరే కదా గురువు గారండి మర్యాద చేయమన్నారు ఎవరు వచ్చినా అని చెప్పేసి చక్కగా మర్యాద చేశాడు ఎంత బాగా మర్యాద చేశాడు అంతా చూసి ఆయనకి చాలా బాగా సంతోషం వేసింది ఫస్ట్ కోపం వచ్చినా సరే ఆయనకి ఇలాగే ఉండాలి తెలియదు కొన్ని కొన్ని సార్లు మనకి మంచిని చేస్తాయని ఈ పాఠంలో